ప్రస్తుత రోజుల్లో బైక్ కొనుగోలు చేయాలన్నా లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుంది అలాంటిది ఓ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను లక్ష కంటే తక్కువ ధరకే విక్రయించింది దీంతో ఆ సంస్థ ఏంటి కారు ప్రత్యేకతలు ఏంటి అనేదానిపై చాలా మందికి ఆసక్తి నెలకొంది నానో కారు కంటే తక్కువ ధరకే లభించే కారు చైనాలో ప్రముఖ సంస్థ అలీబాబా ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించింది ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది వీక్ పేరిట భారీ సేల్ నిర్వహించింది ఈ సేల్లో ఎలక్ట్రిక్ కారును పదకొండు వందల తొంభై తొమ్మిది డాలర్లు అమెరికన్ డాలర్లు ధరకే విక్రయించినట్లు తెలుస్తోంది అంటే భారత కరెన్సీ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు ధర తొంభై తొమ్మిది వేల రూపాయలుగా ఉంది అయితే ఇక్కడే ఓట్విస్ట్ ఉంది చైనాలో ఈ కారును కొనుగోలు చేసిన కస్టమర్లు భారత్ సహా ఇతర దేశాలకు తీసుకెళ్లేందుకు వీలులేదు అయితే తక్కువ ధర కారణంగా డిజైన్ ఆకర్షణీయంగా కీలక ఫీచర్లను కలిగి లేదు కారు ముందు భాగం పులి మాదిరిగా డిజైన్ ను కలిగి ఉంది అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ఎలాంటి భద్రత బిల్డ్ క్వాలిటీని కలిగి ఉందో సమాచారం వెల్లడి కాలేదు ఈ కారు ముప్పై ఐదు కిలోబాట్లు మోటార్ను కలిగి ఉంటుందని తెలుస్తోంది ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే నూట యాభై రెండుకి మీ రేంజ్ ఇస్తుంది ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం నూట ఇరవైకి మీ వేగంతో ప్రయాణించగలదని తెలుస్తోంది ఈ కారులో కేవలం ఇద్దరు కూర్చొని ప్రయాణించే వీలు ఉంది తక్కువ స్థలంలో పార్కింగ్ చేయవచ్చు అయితే రేంజ్ కారణంగా దూర ప్రాంత ప్రయాణాలకు ఈ కారు సౌకర్యవంతంగా ఉండదు ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చుకునే అవకాశం ఉందో లేదో సంస్థ స్పష్టత ఇవ్వలేదు కారు లోపల భాగం లగ్జరీగా అనిపించదు డ్యాష్ బోర్డులో ఏసీ వెంట్స్ ఆకట్టుకునే స్టీరింగ్ వీల్ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చునే విధంగా రెండు సీట్లు